కాలుష్యం ఎఫెక్ట్ తో ఢిల్లీలో మూతపడిన విద్యా సంస్థలు ఇవాల తెరుచుకున్నాయి. దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం పెరగడంతో విద్యా సంస్థలు బంద్ చేస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో రెండు వారాలుగా అక్కడ స్కూళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు కాలుష్య స్థాయి కాస్త తగ్గడంతో విద్యా సంస్థలన్నీ రీఓపెన్ అయ్యాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ క్లాసులు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. అయితే ఢిల్లీ యూపీ సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికీ కాలుష్యం తగ్గడం లేదు. నోయిడా మొరాదాబాద్ ఏరియాలో ఇప్పటికీ ప్రమాదకర స్థాయిలోనే కాలుష్యం ఉందని అధికారులు తెలిపారు. దీంతో చాలా ప్రాంతాల్లో భారీగా పొగమంచు కమ్మేసింది. విజిబిలిటీ తగ్గిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.